హాయ్ గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనందరికి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం, అదే స్పైడీ సెన్స్ గురించి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్పైడర్మ్యాన్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. చెప్పాలంటే సూపర్ స్ట్రెంత్, ఇంకా వాల్ వాకింగ్. ఈ పవర్స్ ని మనం వేరే సూపర్ హీరోస్ దగ్గర ఇట్లా చూస్తాం, కానీ స్పైడర్మ్యాన్ యూనిక్ చేసేది అతని సెన్స్ క్యాపబిలిటీ. దాన్ని మనం స్పైడీ సెన్స్ అని అంటాము. కానీ మార్వెల్ కామిక్స్ లో పీటర్ సెన్స్ అంటారు. నాకు పీటర్ సెన్స్ నచ్చలేదు, అందుకే నేను స్పైడీ సెన్స్ అని పిలుస్తాను. స్పైడీ సెన్స్ స్పైడర్మ్యాన్ కి తన సరౌండింగ్స్ లో జరిగే అన్నిటిని అలర్ట్ చేస్తుంది. అలర్టే కాకుండా మైక్రో సెకండ్ లో ఏం జరుగుతుందో చెప్తుంది. ఎవరైనా వెనుక నుంచి అటాక్ చేస్తే అది ముందే చెప్తుంది, అది ఏ డైరెక్షన్లోనైనా. కానీ అంతేకాదు, అట్మాస్ఫియర్లో జరిగే చేంజెస్కి ఇట్లా ముందే చెప్తుంది. మనం ఇన్ఫినిట్ వార్లో చూసాము, ఇది నార్మల్ హ్యూమన్స్కి ఇంపాసిబుల్. సరే, మరి దీని వెనకాల సైన్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం హ్యూమన్స్, మనం పెయిన్, హీట్, కోల్డ్, ఇంకొన్ని వాటిని మనం ఫీల్ అవుతాము. అది మన సెన్స్ ఆర్గన్ నుంచి. మన సెన్స్ ఆర్గన్స్ ఐస్, నోస్, స్కిన్, ఇవన్నిట్లో న్యూరాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ నర్వస్ సిస్టంలో ఒక పార్ట్. ఏవైనా ప్రమాదం వస్తే నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపుతుంది, మన బ్రెయిన్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ మీరు పొరపాటుగా ఒక హీట్ సబ్స్టెన్స్ని పట్టుకుంటే మీ బ్రెయిన్ మీకు ముందే చెప్తుంది, దాన్ని పట్టుకుంటే చేయి కాలుతుందని. దాంతో మీరు దానికి దూరంగా వెళ్ళిపోతారు. ఈ విధంగా స్పైడీ సెన్స్ అనేది పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీ బ్రెయిన్ ముందే మీకు చెప్తుంది అది పట్టుకుంటే కాలుతుందని. ఈ విధంగా స్పైడీ సెన్స్ పనిచేస్తుంది. మన హ్యూమన్ సెన్స్ కన్నా స్పైడీ సెన్స్ 1000 times ఫాస్టర్ అండ్ సెన్సిటివ్. ఫ్రెండ్స్, మీకు స్పైడీ సెన్స్ గురించి అర్థం కానీకే నేను ఒక నార్మల్ స్పైడర్కి తన స్పైడీ సెన్స్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఒక స్పైడర్కి 3 sensory systems ఉంటాయి, టెక్టైల్, హెయిర్స్, ట్రైకోబోతియా, సిల్ట్ సెన్సిలా. టెక్టైల్ హెయిర్స్ అండ్ ట్రైకోబోతియా రెండు హెయిర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉండొచ్చు, యానిమల్ కింగ్డమ్స్లో యానిమల్స్కి మెయిన్ హెయిరే సెన్స్ ఆర్గన్. ఫస్ట్ టెక్టైల్ హెయిర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్పైడర్ మీద హెయిర్స్ చాలా లేయర్స్ ఉంటాయి. ఈ హెయిర్స్ టచ్ ఇంకా మోషన్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మరి హ్యూమన్ స్కిన్ ఇట్లా టచ్ చేస్తే తెలిసిపోతుంది కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ స్పైడర్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే హెయిర్. స్పైడర్ మీద ఉన్న హెయిర్ డెన్సిటీ 40,000 centimeters per square. అలానే ప్రతి ఒక్క వెంట్రుకకి 3 nerves ప్రజెంట్ అయి ఉంటాయి. అలానే మన హ్యూమన్ హెయిర్ డెన్సిటీ 60 centimeters per square. ప్రతి ఒక్క వెంట్రుకకి ఒకే ఒక నర్వ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇదే డిఫరెన్స్. ఒక మనిషికి టచ్ చేస్తే అది ఫీల్ అవుతాడు, కానీ ఒక స్పైడర్ తన మీద ఉన్న జుట్టుతో అక్కడ ఏం జరిగిపోతుంది అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ట్రిగర్ చేస్తుంది. అందుకే స్పైడర్మ్యాన్కి అక్కడ ఏం జరిగిపోతుందో అనేది మొత్తం తెలిసిపోతుంది. దీనికి స్పైడర్ ఎలాంటి పవర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా చెప్పేస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న స్పైడర్కి ఎంత క్యాపబిలిటీ ఉంటే ఒక స్పైడర్మ్యాన్కి ఎంత క్యాపబిలిటీ ఉంటుందో మీరే ఆలోచించండి. అతని సెన్సిటివ్ సిస్టమ్ ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుందో మీరే ఆలోచించండి. అందుకే అతను అంత స్పీడ్గా తెలుసుకోగలుగుతున్నాడు అతని చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది. ఈ సీన్లో ఫ్లాష్ కొట్టే దెబ్బలన్నిటి నుంచి పీటర్ ఈజీగా తప్పించుకుంటున్నాడు. ఈ స్పైడర్ సెన్స్ని మనం హోమ్ కమింగ్ మూవీలోకి ఇట్లా చూడవచ్చు. ఇక్కడ స్పైడర్మ్యాన్ తన స్పైడర్ సెన్స్ యూజ్ చేసి ఫైట్ చేస్తున్నాడు. టెక్టైల్ హెయిర్స్ అనేది స్పైడర్మ్యాన్ను టచ్ కాకుండా ముందే చెప్తుంది, కానీ ట్రైకోబోతియా వేరే సెన్సిటివ్ సిస్టమ్. ఇది అట్మాస్ఫియర్లో జరిగే చేంజెస్ని చెప్తుంది. దీనికి స్పైడర్మ్యాన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది వేరే సెన్సిటివ్ సిస్టమ్. దీని ఫంక్షన్ వేరే టైప్. ఈ ఫంక్షన్ బ్రీత్ని సెన్స్ చేస్తుంది. దీనిని సెన్స్ చేయడానికి చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక బ్రీత్ తీసుకుంటే చాలు, స్పైడర్ వెంటనే అలర్ట్ అవుతుంది. ఇదే స్పైడర్మ్యాన్ని చాలా పవర్ఫుల్ చేస్తుంది. దాంతో అతను తన చుట్టుపక్కల ఉన్నదంతా తెలుసుకోగలుగుతాడు. ట్రైకోబోతయ ఎంతో సెన్సిటివ్ ఒక స్పైడర్కి ఒక హౌస్ ఫ్లై ఎక్కడుందో గిట్లా తెలిసిపోతుంది. అది మన ఇంట్లో ఎక్కడున్నా కానీ అది ఎలాంటి హౌస్ ఫ్లై అట్మాస్ఫియర్లో డిస్టర్బెన్స్ చేస్తుంది, దాంతో స్పైడర్కి తెలిసిపోతుంది. ఈ సీనే మనం ఇన్ఫినిటీ వార్లో చూసాము. అట్మాస్ఫియర్లో జరిగే డిస్టర్బెన్స్ వల్ల స్పైడర్మ్యాన్కి ముందే తెలిసిపోయింది. అంతేకాకుండా మనం సివిల్ వార్లో ఇట్లా చూసాము, యాంటీమ్యాన్ వచ్చేది స్పైడర్మ్యాన్కి ముందే తెలిసిపోయింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, స్పైడర్మ్యాన్ ఈజీగా బక్కీ కొట్టే దెబ్బల్ని ఈజీగా తట్టుకున్నాడు, జస్ట్ ఇట్లా పట్టుకున్నాడు అంతే. దీన్ని పట్టుకోనికి క్యాప్టెన్ తన షీల్డ్ని వాడాడు, మీకు గుర్తుకుందానే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ 2 sensitive చాలా సెన్సిటివ్, దీనివల్ల స్పైడర్మ్యాన్ చాలా పవర్ వస్తుంది. ఇంకా థర్డ్ వన్,
సిల్టస్ ఎన్సిలా ఇది జాయింట్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దీని యొక్క పని ఏంటంటే వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయటం. ఒకవేళ మీ స్పైడర్ పక్కన ఏదైనా చిన్న ఆకు పడేసినా కానీ దానికి తెలిసిపోతుంది వెంటనే. అంటే భూమి మీద పడే వైబ్రేషన్స్ అన్నింటినీ అది అబ్జర్వ్ చేసుకొని తెలుసుకుంటుంది ఎక్కడెక్కడ వస్తుందని. ఇదే ఒక హ్యూమన్లో ఉంటే అతను ఇంకెన్ని విషయాలు తెలుసుకుంటాడో మీరే ఆలోచించండి. అది కూడా ఒక పీటర్ లాంటి ఒక ఇంటెలిజెంట్ మ్యాన్కి వస్తే ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. కంక్లూజన్కి వస్తే స్పైడర్మ్యాన్ దగ్గర ఉన్న పవర్స్తో చాలా సెన్సిటివ్గా ఉంటాడు. అతను చిన్న మోషన్ గిట్ల డిటెక్ట్ చేసేస్తాడు. అది అతని దగ్గర ఉన్న హెయిర్ తోటి. హెయిర్ నుంచి డైరెక్ట్గా నర్వ్కి వెళ్తుంది, నర్వ్ నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది. దీంతో బ్రెయిన్ వెంటనే అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఇస్తుంది. మనం దీన్ని ఇంకా 3 మూవీస్లో ఇంకా వేరే స్పైడర్ మూవీస్లో గిట్లా చూసాము. మైక్రో సెకండ్లో ఏం జరుగుతుందో కూడా స్పైడర్మ్యాన్కి తెలిసిపోతుంది. ఇంకొన్ని సీన్స్లో అయితే అతను స్కూల్చని గిట్లా ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఎలా అయితే మ్యాంటస్ అతను ఏం చేయాలనుకుంటున్నాడో అతనికి ముందే తెలిసిపోతుంది. స్పైడర్ సెన్స్ అనేది స్పైడర్మ్యాన్కి ఒక చాలా బెస్ట్ పవర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కింద కామెంట్లు రాయండి. స్పైడర్ సెన్స్ రియల్ లైఫ్లో ఉంటుందా అంటే ఉండొచ్చు. ఒకవేళ మీ దగ్గర స్పైడర్ సెన్స్ ఒక ఆర్గన్స్ ఉంటే చాలు. కానీ మీరు స్పైడర్మ్యాన్ లాగా అంత ఫాస్ట్గా ఉండలేరు. కానీ ఫ్లాష్ లాంటి వాళ్ళతో ఈజీగా కొట్లాడగలుగుతారు. కానీ మీలో స్పైడర్ ఆర్గన్స్ కావాలంటే మీకు స్పైడర్ బైట్ కావాలి. ఒకవేళ స్పైడర్ నేను బైట్ చేస్తే మీరు చనిపోయే అవకాశాలు ఇట్లా ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో స్పైడర్మ్యాన్ టైప్ ఉంటారా అంటే నో. ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకుంటూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో ఉండరు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి గిట్లా షేర్ చేయండి. I'm not gonna fall for gravity.